సార్, డీజీగా ఉన్న 6 నెలల్లో మీకు ఏపీకి మంచి కార్యక్రమం చేశాను పోలీస్ డిపార్ట్మెంట్కి అనేది గుర్తుంది సార్? ఈ మెయిన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, ఆర్గనైజ్డ్ క్రైమ్. దీని మీద కంపల్సరీగా సిఐడి వాళ్ళకి రెగ్యులర్ కూర్చోబెట్టి పలుసారి చెప్తా ఉండేది, దొరగ తిరుమలలో ఉండేది బాగా చేస్తారని అని చెప్పి ఆయన చేత A1 ఎవడైతే ఉన్నాడో, A1 ఏటో ఎవడైతే ఉన్నాడు వాడిని మాత్రం ఎస్కేప్ కానివ్వకూడదు. ఆ కేసులు పాత కేసులు ఏవైతున్నాయో A1 ఏంటి ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు పట్టుకుంటారు A5 A6 A7 కూడా. A1 ఏది రద్దు మన ఉపయోగం ఉండదు కదండి. సో వాడిని వాడి వెనకాల పడి అదొకటి మెయిన్ ఆర్గనైజ్డ్ క్రైము, అంటే హయ్యర్ లెవెల్లో మనం చూడాల్సింది ఆర్గనైజ్డ్ క్రైమ్. తర్వాత రెండోది ఏంటంటే బాగా పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం, ఇన్స్పెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ కానిస్టేబుల్స్ కొంతమంది బాగా చేశారంటే వాళ్ళందరికీ ప్రోత్సాహాలు ఇచ్చాము. తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఈ ప్రమోషన్స్, సర్వీస్ మ్యాటర్స్, ఈ తర్వాత వెల్ఫేరు, ఇవన్నీ చూడాలండి. అంటే అప్పుడు పెద్దగా మనకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పెద్దగా లేవు. ఆ టైంలో ఈ పాదయాత్ర నడుస్తూ ఉండేది. తర్వాత ఈ ఒకసారి బంద్ కాలేజ్ ఇచ్చారు, ఇంకోసారి దాజేపల్లి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు వాడు తర్వాత సూసైడ్ చేసుకున్నాడు ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి మీద. అప్పుడు ఆ టైంలో ఆ మే నెలలో కొన్ని జరిగాయండి, ఈ లేడీ చిన్నపిల్లల మీద కేసులు కొన్ని అయినవన్నీ ఆ గుంటూరు జిల్లాలోని పచ్చిపిల్లలు ఎక్కువైంది ఇప్పుడు ఆ టైంలో, ఒక 4-5 అయింది. అటు అన్నిటి తొందర తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయటము, ఛార్జ్షీట్లు వేయించడం అవి చేస్తాను. తర్వాత ఎవ్రీడే నేను సీసీటీఎన్ఎస్, మాకు ఉండేది సీసీటీఎన్ఎస్లో రెగ్యులర్గా క్రైమ్ మొత్తం చూసేది నేను. సీసీటీఎన్ఎస్లో ఎన్ని క్రైమ్స్ అయ్యేది, ఎక్కడ అయ్యేది, వాళ్ళకందరూ ఎస్పీలు ఫోన్ చేసేది. సో మార్నింగ్ 9 to 10:30, 11 వరకు అదే పని చేయదు. 9కి వెళ్ళేది నేను ప్రతిరోజు ఆఫీస్కి, 9కి వెళ్ళేది. అతను ఒక డిఎస్పీ ఉండేది రాజేంద్రన్, తర్వాత ఇంకో అతను రెడ్డి ఉండేది, సుదర్శన్ రెడ్డి ఒకటి ఉండేది. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని మాకు స్క్రీన్ మీద కనిపించేది మొత్తం. ఎఫ్ఐఆర్లో ఇంపార్ట్ ఉంటే చదువుకునేది అన్నమాట. ఆ చదువుకుని ఆ సీసీటీఎన్ఎస్ డేటా చాలా యూస్ఫుల్ డేటా, దాంతో వాళ్ళకి చెప్పి ఇది మీద పలానా క్రైమ్ అయింది, పలానా అయింది, తొందర తొందర పట్టుకోండి అని, లేకపోతే ప్రివెంట్ చేయండి అని, యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయండి అని. తర్వాత ఇంపార్టెంట్ రాబరీస్ కానీ అట్లాంటి ఏదైనా అయితే వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదండి. సో కంటిన్యూస్ టచ్లో ఉండేది ఎస్పీలతో, టచ్లో ఉండేది డిఐజీలతో, మా స్టాఫ్ ఆఫీసర్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకుని రివ్యూలు చేసుకునేది, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా 4-5 జిల్లాలకు వెళ్ళాము అప్పుడు ఆ టైంలో, 5-6 జిల్లాలకు వెళ్ళాము చేశాము. సో సార్ ఆ పీరియడ్లో అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ మీకు ఫోన్లు చేసి పలానా వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయండి, పలానా వ్యక్తిని విడిపించండి అంటే మీకు ఏం ప్రెజర్ ఇచ్చారు? సీఎం గారు ఎప్పుడు చేయలేదండి, సీఎం గారు ఎప్పుడు చేయలేదు. ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు మాత్రం టీఎస్పీ పోస్టింగ్లు అడిగారు, అడిగితే వాళ్ళు చెప్పారు ఇది ఎట్లా అంతా ఆ ఏజ్లో తిరిగాడు అక్కడ కాకుండా ఇంకెక్కడ వేస్తామని చెప్తే వాళ్ళు ఏమనలేదు. ఇద్దరు ముగ్గురు చేస్తారు. ఓకే, ఎవరు కూడా మనల్ని మాలకొండయ్య గారు పోస్టింగ్ కోసం ఎవరి దగ్గరకు పోరు, పోస్టింగ్ కోసం ఏ పొలిటీషియన్ దగ్గరకు వెళ్ళరు, మాలకొండయ్య గారు కాదు పూనం మాలకొండయ్య గారికి వెళ్ళరు అనేది ఉందండి. నేను అఫీషియల్గా కలవటం తప్పించి పర్సనల్ కలిసింది ఎవరిని లేదండి, అప్పుడు లేదు ఇప్పుడు ఎప్పుడు లేదు. కానీ కొంతమంది అధికారులు పొలిటీషియన్ చోటు తిట్టు తిరుగుతూ పోలీసు పోస్టింగ్ కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సంబంధం వస్తుంది? నేను అడిగింది మా అప్పుడు పేరవారు రాములు గారిని అడిగాను, నాది ఏసీ బిగేస్తే 3వ సారి వేస్తాను నేను ట్రైనింగ్ ఏమని. అరవిందరా గారు ఉంటే వారిని అడిగాను, అంతే తప్పించి. అంటే మిమ్మల్ని గురించి కాకుండా కొంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్ చుట్టూ తిరుగుతూ పోస్టింగ్ల కోసం అడగడం అనేది మనం సమర్థించుకోవచ్చు అంటారా? ఎట్లా సమర్థించుకుంటామండి, తప్పు కదా అది. అంటే అవి ఇద్దరు ఆర్గనైజేషన్లో చెప్పుకోవచ్చు, సీనియర్ ఆఫీసర్ చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా కష్ట నష్టాలు ఉంటే విత్ఇన్ ద ఆర్గనైజేషన్లో చెప్పాలండి. వాళ్ళు పాలిటీషియన్ దగ్గర పోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే పాలిటీషియన్ వీళ్ళు పూర్తిగా చెప్పరు. పాలిటీషియన్ కూడా మనం బ్లేమ్ చేయడానికి ఉండదు, వీళ్ళు పూర్తిగా పాలిటీషియన్ చెప్పరు. వీళ్ళు వాళ్ళ కష్టం చెప్తారు కానీ అక్కడ 20 ఏళ్ళు పని చేసి చెప్పరు కదండి. అక్కడ 20 ఇయర్స్ ఒకే ఏరియాలో చేశారని చెప్పరు వీళ్ళు. సో అది కరెక్ట్ కాదు, అది వీలైనంత వరకు వాళ్ళ ప్రమేయం తగ్గించాలి. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.